आदिलाबाद जिला उटनूर मद्यम डिपो जगह अग्नि प्रमाद घटनपै एक्साइज शाख विचारण प्रारंभिंचिंदी। एक्साइज डिप्यूटी कमिश्नर श्रीनिवास रेड्डी आध्वर्यंलोनी बृंदं मद्यम डिपोनु परिशीलिंचिंदी। प्राथमिक अंचना प्रकारं 10 कोट्लकु पैगा नष्टं जरिगिंदनि एक्साइज शाख अधिकारुलु तेलిచారు। ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లిక్కర్ డిపోలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। ప్రమాదంలో కోట్ల విలువైన మద్యం దగ్ధం కావడం వెనుక డిపో అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి। డిపోలోని మద్యం నిల్వలని కొన్నాళ్లుగా పదకం ప్రకారమే దారి మళ్ళించినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। అటు డిపోలో పనిచేస్తున్న హమాలీలు చెబుతున్న మాటలు కూడా అనుమానాల్ని బలపరుస్తున్నాయి। उट्टूर डिपो नुंची आदिलाबाद निर्मल कुम्रंभीम आसिफाबाद जिल्लालोनी वैन षापुलकु मद्यं सरफरा अवुतोंदी। बुधवारं उदयं 8:30 गंटल प्रांतंलो ई डिपोलो ओक्कसारिगा पोगलु कम्मुकुन्नायि। कासेपटिके मंटलु चेलरेगि मद्यं निल्वल्नि चुट्टुमुट्टायि। मंटल धाटिकि लिक्कर् बाटिल्लु पेलिपोवडंतो पेद्द पेद्द शब्दालु वच्चायि। लिक्कर्लो उन्न स्पिरिट् वल्ल मंटलु भारीगा व्यापिंचायि। మరోవైపు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు। ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని ఎక్సైజ్ డీసీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు। షార్ట్ సర్క్యూట్ జరగవచ్చు అన్నదే అది డౌట్. మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ వచ్చిండ్రు, దాన్ని చూస్తున్నారు ఇప్పుడు। ఇది మంటల మొత్తం ఆర్పిన తర్వాత ఆస్తి అనేది ఎంత నష్టం అయిపోయింది అనేది అంచనా వేసిన తర్వాత తెలవచ్చు। 100 కోట్ల 20 లక్షల ఆస్తి వరకు లోపల ఇప్పుడు ఉంటున్నది। దాంట్లో మొత్తం ఆల్రెడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఇప్పుడు ఏం మిగులుతది ఏంది అనేది ఇప్పుడు మేము చెప్పాలి। ఉట్టూరు డిపోలో పరిస్థితి అదుపులోకి రావడానికి మరో వారం రోజులు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు।